ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన చేసింది ఇక నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ప్రకటించడం జరిగింది ఇక వివరాలు అన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీరే వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కాస్త వాయుకుండంగా మారి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అప్డేట్ అయితే తీసుకొచ్చింది వాతావరణ శాఖ ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలియచేయడం జరిగింది ఇక ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో తీవ్ర వర్ష ప్రభావం ఉంటుంది అని వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది ఇక దీని ప్రభావంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉంది అని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి వా ఉపరితల ధోని కారణంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు పిడుగులతో పడే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియచేసింది కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలియచేయడం జరిగింది ఇక ముఖ్యంగా కొన్ని జిల్లాల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర